హాయ్ అండి, వెల్కమ్ టు ఏకేసి హోమ్ కుకింగ్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా, మైదా లేకుండా పార్లేజీ బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పిల్లలు బిస్కెట్స్ చాలా ఇష్టపడతారు కదా, ఎప్పుడు బిస్కెట్స్ కాకుండా ఇలా కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బిస్కెట్స్ 10 రూపీస్ ఒక ప్యాకెట్ ఉంటుంది, ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బిస్కెట్స్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టీ స్పూన్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. బిస్కెట్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి 2 టీ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో కొంచెం కొంచెం పాలని యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మిశ్రమాన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా ఉంటేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. నా దగ్గర వైట్ వెనిలా ఎసెన్స్ ఉందండి, నేను అదే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ బౌల్ని తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ చల్లుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని కేక్ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక ఒకసారి ఇలా ట్యాప్ చేయండి, ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. బబుల్స్ అలాగే ఉంటే కేక్ కుక్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి 2 ఫ్రూటీలను కట్ చేసిన జీడిపప్పును వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టి ఒక లేయర్ లాగా సాల్ట్ని వేసుకోవాలి. దానిపై ఒక స్టీల్ స్టాండ్ని పెట్టాలి. పైనుంచి మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కడాయి బాగా వేడైందండి. ఇప్పుడు కేక్ బౌల్ని అందులో జాగ్రత్తగా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 25 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి టూత్పిక్తో ఇలా చెక్ చేసుకుందాం. కేక్ అంటుకోకుండా ఉంటే రెడీ అయినట్లు చూడండి. కేక్ ఇంకా రెడీ కాలేదు. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్ని బయటికి తీసి చుట్టూ చాక్తో ఇలా అనుకొని పైనుంచి ప్లేట్ పెట్టేసి రివర్స్ చేయాలి. మళ్ళీ కేక్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేయాలి. చూడండి, ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా ఉండే బిస్కెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒకసారి కట్ చేసి చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.